మహానంది మండలంలో సాగు చేసే సుగంధం అరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో బనానా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని సందర్శించి అరటి ఉత్పత్తిదారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహానందిలోని చెంచులక్ష్మి గూడెం వద్దకు చేరుకుని మామిడి తోట చేపట్టిన గిరిజన రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య మాట్లాడుతూ మహానంది సుగంధ అరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి జియో ట్యాగింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. అరటి రైతులు తమ అనుభవాలకు తోడు ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించుకోవాలని కోరారు. పండించిన అరటి పంటలకు ఏపీ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మార్కెటింగ్ కు కృషి చేయాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న అరటి పంటలకు వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ వచ్చేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. రైతులు కోరిన 2 లక్షల వరకు పంట రుణాల పరిమితిని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అల్లినగరం గ్రామంలో అరటి తోటలను, బుక్కాపురం పంచాయతీ, శ్రీనగర్లో పసుపు పంటలను కూడా కలెక్టర్ సందర్శించి సాగు ఖర్చులు, పంట సాగు విధానాలను రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ఆధునిక పద్ధతులను తెలియజేయడంతో పాటు పంట దిగుబడి నాణ్యత వచ్చేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మహానందిలోని చెంచులక్ష్మి గూడెం వద్దకు గిరిజనులతో ముచ్చటిస్తూ మామిడి తోటలోని అంతర్గత పంటలను ఆదాయం వచ్చేలా వేసుకోవాలన్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నాయంటూ వివరాలు అడిగారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద డ్వామా ఏర్పాటు చేసిన ఫారం ఫండ్లను కలెక్టర్ పరిశీలిస్తూ 2 ఎకరాలకు ఒక్కొక్క ఫారం ఫండ్ త్రవ్వుకునేలా చర్యలు తీసుకోవాలని ఏపీడీని కలెక్టర్ ఆదేశించారు. చెంచుగూడెంలో పొలం గట్టు చుట్టూ ఇచ్చిన కొబ్బరి మొక్కలను సంరక్షించి పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, నాబార్డు డిడిఎం సుబ్బారెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.